చేసుకొని మహిళ అంటే ఏమనుకుంటున్నావు? మహిళ గురించి మాట్లాడే ముందు ఆలోచన చేసుకొని మాట్లాడాలి నువ్వు. ఖబర్దారు మా బండి సంజీవ్, నువ్వేమనుకుంటున్నావో మహిళ అంటే కవిత అంటే, కవిత కంటే జాగృతి పెట్టి కొన్ని లక్షల మంది లేడీస్కు మహిళలకు పనులు చేస్తుంది, ఆదరిస్తుంది, అన్నం పెడుతుంది, గరీబ్ వాళ్ళని చూస్తుంది కవితక్క. ఎట్లయితే తండ్రి మీద ఇవాళ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పెట్టిండని పగతోటి ఇవాళ కేసీఆర్ మీద కుట్టరతోటి కవితక్కను నువ్వు తప్పుల ఇరికేయాలని చూసినావు. తప్పుల ఇరికేయాలని చూస్తే ఆమె ఎవరనుకున్నావు? ఇవాళ నేల తల్లి, ఇవాళ సమ్మక్క సారక్క ఉట్టిన గడ్డ నేల ఇది, ఝాన్సీ లక్ష్మి నడిచిన మహిళలు నడిచిన గడ్డ ఇది, భారత మాత పుట్టిన మహిళల గడ్డ ఇది. అటువంటి గడ్డ మీద ఒక కవితకను పట్టుకొని ఏమే రావే పోయి అనుకుంటా ఇవాళ పోలీస్ స్టేషన్లో జైల్లో ముద్దు పెట్టుకుంటురా అని మాట్లాడతావు. నీ నీ బిడ్డకు ముద్దు పెట్టుకుంటావా? నీ కన్న తల్లి ముద్దు పెట్టుకుంటావా? నీ తోబుట్టుకు ముద్దు పెట్టుకుంటావా? నీ మహిళలకు ముద్దు పెట్ట వేరు, కవితకను పట్టుకొని ముద్దు అని మాట్లాడతావు. కొడుక, నీ బీజేపీ పార్టీ బొంద పెట్టే టైం వచ్చింది. ఆడోళ్ళ మహిళలు కలిసి నీకు చెప్పుల దండ మెడ కేసీతను అనుమించే టైం వచ్చింది కొడుక. ఖబర్దారు బండి సంజీవ్, ఏమనుకున్నావో 24 గంటలు కుటుంబ పాలన కుటుంబ పాలన అని కేటీఆర్ని కేసీఆర్ని కవితకను పట్టుకొని అంటావు. వాళ్ళు చేసిన పనులు తూమిరేం చేస్తారు బీజేపీ నా కొడుకులారా? కొక్క బుక్క పైసలు సంపాదించుకుంటారు. మీరు నాశనం పట్టించారు తెలంగాణ రాష్ట్రం. నీది ఎక్కడుంది? ఆది అమ్మాని అమ్మాని దేశంలో మీరు అక్కడ అక్కడ చేస్తున్నారు మీరంత పైసా. మా తెలంగాణ రాష్ట్రంలో మా కేసీఆర్ మీకు నరేంద్ర మోదీ దేవుడు అయితే మాకు మా కేసీఆర్ దేవుడు, మా కేసీఆర్ బిడ్డ, మా కవితక్క గురించి మేము మహిళలు ఎంతో దూరం వెనగదుతాం, ఎక్కడికైనా వస్తాం, చెప్పుల దండలతో సమాధానం చెప్తాం. చెప్పుల దండలు ఖబర్దార్ మీకు పిచ్చిలేసిన బండి సంజు. ఎర్రగడ్డ హాస్పిటల్ అటుపట్టుగా గోళీలు వాడు మందులు వాడు పిచ్చోడా? మీ పిచ్చోనివి ఖబర్దార్ ఖబర్దార్. మా కవితక్క కేంద్ర గాలిములు నాటది కొడుక బండి సంజీవ్, ఖబర్దార్. జై మా కవితక్క, జై జై బీఆర్ఎస్, జై కేసీఆర్.